పలాస నియోజకవర్గంలో మా కార్పొరేటర్ సూర్యనారాయణ పైన అదేవిధంగా వాళ్ళు కట్టిన ఇంటిపైన జేసీబీ తీసుకుని దాడి చేస్తాం జరిగింది, ఆ ఇల్లు కొట్టేస్తాం జరిగింది. నేను కూడా లా అండ్ ఆర్డర్ని కాపాడాలి, గొడవలకి దిగకూడదు అనే ఏకైక ఆలోచనతో మూడు రోజుల తర్వాత నేను ఇక్కడికి పలాసకెళ్ళడానికి వస్తాం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ ప్రోగ్రాం ముందలే చెప్పాము, మీడియా మిత్రులందరూ కూడా నా ప్రోగ్రాం కూడా మీకు కాపీ ఇస్తాం జరిగింది. కానీ నాకు బాధ వేసేది ఏంటంటే పలాసకి వెళ్ళే సమయంలో అతి కిరాతకంగా దారుణంగా నన్ను నిర్బంధిస్తాం. ఏకంగా అక్కడున్న డిఎస్పీ గారు అయితే నన్ను తోస్తాం, అక్కడి నుంచి మళ్ళీ నన్ను ఎత్తుకొచ్చి మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్ అని అడిగితే ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్ అంటారు, తర్వాత రెండో పోలీస్ స్టేషన్ అంటారు, తర్వాత మూడో పోలీస్ స్టేషన్ అంటారు, తర్వాత ఏకంగా ఎయిర్పోర్ట్ తీసుకెళ్తున్నాం అన్నారు. అది అయిన తర్వాత సడన్గా విశాఖపట్నం సిటీలోకి వచ్చిన యూ టర్న్ తీసుకుని వీ కన్వెన్షన్ తీసుకెళ్ళారు. నేను అడిగి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు అంటే మీ ప్రోగ్రాం ప్రకారం మీరు ఇక్కడ ఒక పెళ్లికి ఎంగేజ్మెంట్కి వెళ్లాల్సింది ఉంది కదా అన్నారు. చాలా సంతోషం, అంటే ఇప్పుడు నన్ను వేలిచ్చి వదిలేసినట్టేనా అని అక్కడున్న ఎస్ఐ గారిని అడిగితే ఎస్ సార్ ఇంకా మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు. మేమందరం బండిలో మాట్లాడుకుంటుంటే ఎస్ఐ గారు వచ్చి సార్ మీరు దిగకపోతే బండి నుంచి మిమ్మల్ని లాగాల్సి వస్తుందని కూడా నాకు చెప్పడం జరిగింది. అదైంది, వెళ్ళాము ఎంగేజ్మెంట్ చూసుకుని బయటకు వచ్చి మళ్ళీ శ్రీకాకుళానికి అంటే పలాస కాకుండా కల్మట వెంకట్రావు గారు మా మాజీ శాసనసభ్యుడు వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది, ఆ పెళ్లికి నేను వస్తానని హామీ ఇచ్చి వెళ్దామని నేను బయలుదేరే సమయంలో విశాఖపట్నం పోలీసులు వచ్చి లేదు మీరు ఇంకా ప్రివెంటివ్ అరెస్ట్ కింద ఉన్నారు, 151 కింద మిమ్మల్ని అరెస్ట్ చేశాం, అసలు మీడియా మిత్రులతో మాట్లాడే హక్కు మీకు లేదని కూడా చెప్తాం జరిగింది. అది మీరు మీడియా మిత్రులందరూ కూడా చూస్తాం జరిగింది. నేను చాలా స్పష్టంగా వాళ్ళని అడిగాను, లేదా 149 సిఆర్పిసిలో కేవలం పలాస ఒక గ్రామం ప్రత్యేకంగా మనం చూస్తే ఉల్లాసపేట గ్రామము పలాస మండలం వెళ్ళకూడదని మీరు నాకు ఇచ్చినారు, దానికన్నా ఇంకేం లేదు, ఇది ఒక్కటే ఇచ్చినారు, ఎందుకు మీరు ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నారు? నేను ఇప్పుడేం నేను పలాసాకి వెళ్తానని చెప్పలేదు కదా. లేదు లేదు నథింగ్ డూ, మీరు బండి ఎక్కాల్సిందే. అసలు మీడియా మిత్రులతో కూడా నన్ను సరిగ్గా మాట్లాడినలా, మీరందరూ ఉన్నారు దానికి సాక్ష్యం. మీరు ఇప్పుడు తీసుకొచ్చి దాదాపు 3 గంటల సేపు ఎయిర్పోర్ట్ బయట గట్టిమని కూర్చోబెట్టించారు. అంటే ఎక్కడ పోతున్నామండి, నేను ఏం తప్పు చేశాను? శాంతియుతంగా మా కార్యకర్తని కలిసేదానికి నేను వెళ్తే ఈ ప్రభుత్వం ఎందుకు ఓర్చుకోలేకపోతుంది? అరే నాకు అర్థమవుదు, నేను వెళ్తే ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారండి? నేను ప్రెస్ మీట్ పెడుతుంటే ఎందుకు ఇంత భయపడుతుందో ఈ ప్రభుత్వం నాకైతే అర్థం అవట్లేదు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము పెద్ద ఎత్తున నిలదీస్తుంటే మా పని చేసి వీళ్ళు పంపిస్తున్నారు, అది వాస్తవం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పేరు నేను జేసీబీ మోహన్ రెడ్డి అని పెట్టిన. నేను ప్రజావేదిక నుంచి ఇప్పటివరకు కూల్చివేతలే కదా. విశాఖపట్నంలో గీతం ప్రారిగూడ కూల్చారు, మన పల్లా శ్రీనన్న వాళ్ళ కమర్షియల్ బిల్డింగ్ కూల్చారు, నోటీస్ ఇవ్వకుండా ఏకపక్షం వివరిస్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అంబేద్కర్ గారు రాజ్యాంగం అమలు అవట్లా, రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవట్లా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019లో ప్రజలు చెప్పినారు పొరపాటున ఈ జేసీబీ మోహన్ రెడ్డిని గెలిపిస్తే రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని చెప్పారు. ఇప్పుడు అది కనపడుతుంది, మా పైన దాడులు చేస్తున్నారు, ప్రజాప్రతినిధులపైన దాడి చేస్తున్నారు, ఏకంగా ప్రజలపైన దాడి చేస్తున్నారు, మీడియా మిత్రులమైన ఆంక్షలు పెడుతున్నారు. అంటే అడ్డగోలుగా వాళ్ళు చెప్పిందే నేను ఒప్పుకోవాలి. అంటే ఎంత అన్యాయం అంటే అక్కడ ఇంకొక డిఎస్పీ గారు నాకు చెప్తున్నారు తిప్పి, ఏ ఇప్పుడు కాదయ్యా వచ్చేవారో రా అంటే, అంటే డిఎస్పీలు నాకు చెప్తారా నేను ఎప్పుడు రావాలో? అరే ఎక్కడ పోతున్నావు, సమాజం అంటే ఇదేనా? ఇంకో పక్కన ఆయన అంటాడు ఎవరు ఇల్లు పగలవట్లేదు, మళ్ళీ ఎందుకు వెళ్ళినట్లేదు సార్ అంటే ఏం మాట్లాడు. ఇప్పుడు కూడా మీరు చూడండి ధర్నా చేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు, మా కార్యకర్తలు ఎదురుగా ధర్నా చేసి ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. మేము శాంతియుతంగా ప్రజల సమస్యల మీద మేము పోరాడుతాం, ముందు ముందు మేము పోరాడతాం. నేను వదిలిపెట్టాను, ఎస్ మళ్ళీ చెప్తున్నా నేను పలాసాకి వెళ్తున్నా, దాంట్లో డౌట్ అవుతుంది, నేను మళ్ళీ వస్తా పలాసాకి వెళ్తాను, అవసరమైతే కోర్టుకెళ్ళి నేను ఆర్డర్ తీసుకుని మరి వెళ్తా పలాసా, ఎందుకంటే నేనే తప్పు చేయలేదు కనుక నాకు ఆ రైట్ ఉంది, రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు నేను వినియోగించుకుంటాను. ఎస్ మళ్ళీ నేను పలాసాకి వెళ్తాను,
మా కార్యకర్తకి నేను అండగా నిలబడతాను. వంగి వంగి నమస్కారాలు పెట్టింది, చంద్రబాబు కాళ్ళకు నమస్కారాలు పెట్టింది. చంద్రబాబు నాయుడు బూట్ల నాయకునటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు కూడా చెబుతున్నాడు ఏమని, మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలంట. ఈయన ఆఫీస్కు ఇంటికి వచ్చి ఆయన ఆతిథ్యం స్వీకరిస్తే ఈయన ఆయనకి కటాక్షం కల్పించి ఆయన ముఖ్యమంత్రిని చేస్తారంట. ఈయన ఒక పకోడి స్వామి. ఆడు చంద్రబాబు నాయుడు ఒక చెగోడి భక్తుడు. మనం చూసాం ఆతిథ్యం స్వీకరిస్తాం అంటే గుడిలోకి వెళ్తాం. గుడిలోకి వెళ్ళినప్పుడు మనం ఒక డజన్ అరటికాయలు, ఒక డజన్ బత్తకాయలు, యాపిల్ కాయలు తీసుకుని వెళ్తాం. ఓ రెండు కొబ్బరికాయలు తీసుకెళ్తే అక్కడ పూజారి గారు ఇస్తాడు. ఏమి ఇస్తాడు? ఒక కొబ్బరి చెప్ప, ఒక అరటికాయ, ఒక యాపిల్ కాయ ఇస్తాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ దగ్గరికి చంద్రబాబు నాయుడు ఆ పకోడి స్వామి దగ్గరికి చెకోడి భక్తుడు ఒక బ్యాగ్ ప్యాకేజ్ తీసుకుని వెళ్ళాలి. వెళ్తే ఆ ప్యాకేజీలోంచి తీసుకెళ్ళి ఒక కొబ్బరి చెప్ప, ఒక అరటికాయ, ఒక కమలకాయ, యాపిల్ కాయ ఇచ్చి ఈయన ఆశీస్సులు ఇస్తాడు. అవి నాలుగు తీసుకుంటా కూడా పనికిరాదు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకం అంతా పిచ్చోళ్ళు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకానికి ఏమీ తెలియదు. ఈనాడు రామోజీరావు, ఏబిఎం రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, చంద్రబాబు గారి తోపు తురుముఖాన్ అని చెప్పి ఇతని గురించి చెప్తే, ఈ దత్తపుత్రుడు ఉన్నపుత్రుడు ఉన్నాడు కదా, ఉత్తుత్తి పుత్రుడు, ఎందుకు పనికిరాని సౌట లోకేష్ గారు, ఆడేమీ చేయలేడు కాబట్టి ఈయన ఇంటికి వెళ్ళి ఈయన ఆతిథ్యం స్వీకరించి ఈయనకి ప్యాకేజ్ సమర్పించి ఈయన దగ్గర ఒక అరటికాయ, ఒక కొబ్బరి చెప్ప తెచ్చుకుంటే ఈ స్వామి పకోడి స్వామి చెకోడి స్వామికి కనుక ఆశీస్సులు ఇస్తే చెకోడి భక్తుడికి, వీళ్ళిద్దరూ కలిసినా కూడా డిపాజిట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మనం యూపీలో చూసాం, ఉత్తరప్రదేశ్లో 2014 ఎన్నికల్లో 81 పార్లమెంట్లకి నరేంద్ర మోడీ బీజేపీకి 71 పార్లమెంట్లు గెలిచారు. గెలవగానే అధికారంలో ఉన్నటువంటి బీఎస్పీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఎస్పీ రెండు కలిసి, ఎస్పీ బీఎస్పీ రెండు అధికార ప్రతిపక్షాలు రెండు కలిసి ఒక కూటమికి ఏర్పడి 2019 ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినాయి. ఏమైందండి, 76 పార్లమెంట్లు వచ్చినాయి ఈసారి. ఇద్దరు కలిసి పోటీ చేస్తే, విడివిడిగా పోటీ చేస్తే 71 వచ్చినాయి. మొన్న విడివిడిగా పోటీ చేశారు, విడివిడిగా పోటీ చేస్తే 1-23, 1-21 జగన్మోహన్ రెడ్డి గారికి 151 వచ్చినాయి. మీరిద్దరూ కలిసి పోటీ చేయండి. నీకు సిగ్గు లేదు, చంద్రబాబు నాయుడికి సిగ్గు లేదు. నీకన్నా గతిమాల నాయుడు చంద్రబాబు నాయుడికి ఎవడు దొరకడు. నీకు నిన్నెవడో పట్టించుకునే వాళ్ళు లేడు. నీది ఒక 4%, 3% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ. నీ పార్టీని పట్టించుకునేది లేదు, నువ్వు గెలిచి తెచ్చేది లేదు, నీకు ఒక ఎమ్మెల్యే గెలిచి తెచ్చేది లేదు. కాబట్టి నీకు దిక్కు లేదు. ఆ పకోడి నీ పకోడి స్వామికి, ఆ చెకోడి భక్తుడు తప్పించి ఇంకెవడికి దిక్కు లేదు. మీలో మీరిద్దరూ ఆ రామోజీరావుని, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు ఐదుగురిని కలుపుకోండి. కలుపుకొని మీ ఇద్దరు తోపులు, తురుంగాన్లు, కత్తి రామదాసులు అని చెప్పించుకుంటాడు ముగ్గురితో. మీ ఇద్దరు కలిసి పోటీ చేయండి. ఈ రాష్ట్రంలో జనం మొన్న చంద్రబాబు చెప్పు చూపించమన్నాడు కదా, అదే చెప్పు తీసుకుని మొన్న ఒకడికి ఒక సీటు, ఒకడికి 23 సీట్లు మూతిపళ్ళు రాలిపోయేటట్టు కొట్టారు. మళ్ళీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకం, పబ్లిక్ ఏమీ తెలియదు. ప్రజలు పిచ్చివాళ్ళు, మా ఇంటికి వచ్చి నా ఆశీస్సులు తీసుకుంటే, నాకు ఆతిథ్యం స్వీకరించి నాకు ప్యాకేజ్ ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటే నేను చెప్పగానే మొత్తం అందరూ వచ్చి నీకు వేస్తారు అని చెప్పి ఆ చెగోడి భక్తుడికో పొగోడి భక్తుడికో చెప్తున్నావు. మీ ఇద్దరినే కలిసి ఈ రాష్ట్ర ప్రజలు తుక్కు తుక్కుగా ఊడిచి 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు.